Hi students, this is Phani. Now I am going to discuss about JOSAA counseling. Chalamandi messages padtunnaru, chalamandi adugutunnaru telugu lo cheyandi meer JOSAA counseling maaku easy ga ardham avutundi maatatoti. Telugu asalu JOSAA counseling ante entante NIT IITs kosam admission process ne JOSAA counseling antaru, ante joint seat allocation authority. Okay, deeni counseling ela attempt cheyali, ela mana preference lu ivvali, మనకు సీట్ అలాట్ అయితే మనం ఏం చేయాలి, ఇవన్నీ పూర్తి వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో అండ్ సజెస్ట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, నౌ ఫస్ట్ మనకి జోసా కౌన్సిలింగ్ ఎన్ఐటీలోనో లేకపోతే ఐఐటీలోనో మనకి ర్యాంక్ వచ్చినప్పుడు మనకి అందులో సీట్ జాయిన్ అవ్వటం కోసం మనం అప్లై చేసుకోవటాన్ని ఈ జోసా ఫామ్ అంటాం. జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. వీళ్ళు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ జోసా వెబ్సైట్లోకి వెళ్ళండి. జోసా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంటుంది జోసా గ్రూప్, అది అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఫస్ట్ మీ జేఈకి వచ్చినటువంటి ర్యాంక్ నెంబర్ ఉంటుంది. మీ జేఈ మెయిన్స్ రాశారు కదా, ఆ ర్యాంక్ ఆ మెయిన్స్ సంబంధించినటువంటి మీకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఒక పాస్వర్డ్, అది మీరు ఒక పిన్, ఈ మూడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇది చేసిన తర్వాత మీరు ఆ జోసా వెబ్సైట్లోకి వెళ్తారు. మీరు ఎప్పుడైతే మీ జేఈ మెయిన్ యొక్క మీ రోల్ నెంబర్ ప్రెస్ చేశారో, టైప్ చేశారో, ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది. ఓకే, ఇదంతా నేను చెప్పేది ఎన్ఐటీలో ఐఐటీలో సీట్ రావటం కోసం, ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళ కోసం చెప్తున్నట్టు. సో ఫస్ట్ మనం జోసా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవటం, అది ఇంపార్టెంట్ అనమాట. రేపు 6th నుంచి 15th వరకు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఉంది. 2020లో అక్టోబర్ 6th నుంచి అక్టోబర్ 15th ఈవినింగ్ 5 o'clock వరకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయి ఉంటుంది అడ్మిషన్స్ ప్రొసీజర్ కోసం. సో మనం 6th ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీకు చెప్పాను నేను. మెయిన్స్ రోల్ నెంబర్ నోట్ చేసుకోండి, దాని కింద మీ పాస్వర్డ్, తర్వాత ఒక పిన్ నెంబర్ కనుక మీరు జనరేట్ చేసుకున్నట్లయితే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ని వస్తుంది. రిజిస్టర్ అంటే మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ని, మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా డీటెయిల్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం టైప్ చేసిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్, ఇది అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు చాయిస్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అది ఇది ఇంపార్టెంట్. ఇది చేయటం కోసం మీరు ఫస్ట్ చాలా ముందు హోంవర్క్ చేసి తీరాల్సిందే. మామూలుగా అడ్మిషన్ లాగా కుదరదు. ఇక్కడ మనకు మొత్తం ఓవరాల్గా 111 కాలేజెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా 111 కాలేజెస్, 111 కాలేజెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దట్ 584 బ్రాంచెస్ లాస్ట్ ఇయర్ వరకు అయితే 584 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. సో మనం ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే 584 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు మనకి ఛాన్స్. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతాయి, కొన్ని కొత్త బ్రాంచెస్ కొన్ని ఎప్పటికప్పుడు వస్తున్నాయి కాబట్టి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని ఛాయిస్ ఇవ్వగలిగితే మీకు అంత మంచి చోట సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు కూడా డిక్రీజింగ్ ఆర్డర్. ఫస్ట్ మీకు ఏం డిసైడ్ చేసుకోవాలి, కాలేజా బ్రాంచా రెండునా అనేది మీరు మైండ్లో సెట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక వచ్చి కొంతమంది డౌట్, నాకు ఐఐటీ కూడా సీటు కూడా వచ్చిందండి, నేను క్వాలిఫై అయినా, ఐఐటీలో క్వాలిఫై అయ్యాను, క్వాలిఫై మార్క్ పర్సెంటేజ్ వస్తుంది కదా, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తుంది కదా. క్వాలిఫై అయిన తర్వాత మరి మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఎవరైతే ఐఐటీలో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఐఐటీ కాలేజెస్ లిస్టు వస్తుంది, ఎన్ఐటీ కాలేజ్ లిస్టు వస్తుంది. ఎవరైతే ఐఐటీలో క్వాలిఫై అవ్వలేదో, ఓకే అడ్వాన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి అడ్వాన్స్ ఐఐటీ కాలేజెస్ లిస్ట్ రాదు, ఓన్లీ ఎన్ఐటీ కాలేజెస్ లిస్ట్ మాత్రమే వస్తుంది. ఓకేనా, అందులో ప్రిఫరెన్సెస్ అనేది ఎలా ఇవ్వాలి, అక్కడ లిస్ట్ మీకు కాలేజీ బ్రాంచ్ రెండు కావాలి, ముందు మీరు డిసైడ్ చేసి అదే హోంవర్క్ అని చెప్పి నాకు ఎక్కడ చోట ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ ప్రొటెక్షన్ ఈ రోజున వెబ్సైట్లో చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు కడితే కూడా మనకి ఎక్కడెక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, డిపెండ్స్ ఆన్ ద లాస్ట్ ఇయర్ సీట్ అలాటెడ్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. లేదా ఇప్పుడు సపోజ్ ఎన్ఐటీ వరంగల్లో సీట్ కావాలనుకున్నారు అనుకోండి, ఎన్ఐటీ వరంగల్ వెబ్సైట్లోకి అయితే లాస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ని ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిందో మీకు తెలుస్తుంది. అలా డిఫరెంట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సపోజ్ నాకు కంప్యూటర్స్ బ్రాంచే కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో మీరు కంప్యూటర్స్ అని పైన మీరు ఎప్పుడైతే బ్రాంచెస్ అన్నీ వస్తే ఎన్ఐటీ లిస్ట్ వస్తుందో అక్కడ కంప్యూటర్స్ అని కనుక మీరు టైప్ చేశారంటే కంప్యూటర్స్ ఉన్న సిఎస్సి ఉన్న బ్రాంచెస్ లిస్ట్ మొత్తం వస్తుంది, ఏ కాలేజీలో ఉన్నది అవి మొత్తం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. లేదు నాకు కాలేజీ చాలా ఇంపార్టెంట్, ఎన్ఐటీ తిరిచి ఇంపార్టెంట్, ఎన్ఐటీ వరంగల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అది కూడా మీ ప్రిఫరెన్స్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్ఐటీ తిరిచి సిఎస్సి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎన్ఐటీ తిరిచి ఎలక్ట్రికల్స్ కమ్యూనికేషన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఎన్ఐటీ వరంగల్ కంప్యూటర్స్, ఇలా
మీరు ఆర్డర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఆర్డర్నే పర్ఫెక్ట్గా మీరు చూసుకోండి, అది చాలా దానికోసం మీరు హోంవర్క్ చేసుకోండి పర్ఫెక్ట్గా. సో అది జాగ్రత్తగా చూసుకొని, లేదా మీకు ఎవరైతే ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎన్ఐటీలో చదువుతున్నారో లేదా మీ లెక్చరర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళతో మీరు డిస్కస్ చేసి అప్పుడు వెబ్సైట్లో ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూసుకొని ఇచ్చుకోండి. ఎన్ని ఇవ్వచ్చు ఆప్షన్స్, చాలా మంది ఎన్ని అయినా ఇవ్వచ్చు. మోర్ దాన్ 584 చెప్పా కదా, 111 కాలేజెస్లో 584 బ్రాంచెస్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి ఒక బ్రాంచ్ ఒక్కొక్కటి అనమాట. 584 బ్రాంచెస్ అంటే అది కొత్త అనుకోకండి. ఎన్ఐటి వరంగల్ ఉందనుకోండి, ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్స్, ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎన్ఐటి వరంగల్ ట్రిపుల్ ఈ, ఎన్ఐటి వరంగల్ మెకానికల్, ఇవన్నీ ఒక్కొక్క బ్రాంచ్ కింద వస్తాయి. అలా 584ని లాస్ట్ ఇయర్ ప్రకారం, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటాయి కొన్ని, ఎందుకంటే కొత్త కొత్త బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు ఇలా ప్రిఫరెన్స్ అనేది మీరు చూసుకోండి ఆటలు. ఇందులో రాకపోయిన ఇందులో వస్తుంది, ఇందులో రాకపోయిన ఇందులో వస్తుంది. ఫస్ట్ మీకు ఏదైతే వస్తుంది అనుకుంటున్నారో అవి ర్యాంక్ ప్రిడిక్ట్ చేసుకొని చూసుకొని అప్పుడు ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. అంతేగాని నాకు దగ్గర ఉంటుందనో లేకపోతే ఇంకో చోట ఉంటుందనో అని ఆలోచించవద్దు. సో మీ ప్రిఫరెన్స్ ఏంటంటే మీకు తెలుసు, మీ పేరెంట్స్ తోట లేకపోతే తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసుకొని కాలేజీన బెస్ట్ కాలేజ్ ఆర్ బెస్ట్ బ్రాంచ్ లేదా రెండున అది ప్రిఫర్ చేసుకోండి. బెస్ట్ కాలేజ్ అనుకున్న నాకు ఎన్ఐటి తిరుచిలోనే కావాలి, లేకపోతే ఎన్ఐటి వరంగల్లోనే కావాలనుకున్న వాళ్ళు అవే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో నాకు తెలిసి 8 ఉన్నట్టున్నాయి బ్రాంచెస్. ఆ 8 బ్రాంచెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవే ఇచ్చుకోండి. తర్వాత ఇంకో చోటు అలా వరుసగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం మీరు ఎన్ని లిస్ట్ అయినా ఉంచుకోండి. బట్ ఈ లిస్ట్ పెట్టిన ప్రతిసారి ఇంపార్టెంట్ పాయింట్ మీరు సేవ్ చేసుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాక్ చేయద్దప్పుడే, అప్పుడే లాక్ చేయొద్దు. లాస్ట్ లాక్ చేయకపోయినా పర్వాలేదు, మీకు లాస్ట్లో ఆటోమేటిక్గా అది లాక్ అవుతుంది. అయితే మీరు ఎన్నిసార్లైనా సేవ్ చేసుకోవచ్చు. ఈ 6th నుంచి 15th వరకు మీకు అక్టోబర్ 6th నుంచి 15th ఈవినింగ్ 5 o'clock వరకు ఈ జోసా వెబ్సైట్ అనేది మీకు అడ్మిషన్స్ కోసం ప్రొసీజర్ కోసం ఓపెన్ అయ్యే ఉంటుంది. సో అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఛాన్స్ ఎలా ఉంది అనే దానికి 12th 14th వాళ్ళు ఒక మార్క్ అలాట్మెంట్ ఇస్తారు. మార్క్ అలాట్మెంట్ అంటే ఒక జస్ట్ ఒక ట్రయల్ లాగా, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది చూసారు అలా ఒక, అది అది కన్ఫామ్ కాదు, ఛాన్స్ ఉంది మీకు. మీకు మీరు పెట్టిన ఆర్డర్లో మీకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందని వస్తుంది, ఒక లిస్ట్ వస్తుంది 12th మార్నింగ్ 10 o'clock మళ్ళీ 14th మార్నింగ్ 10 o'clock వస్తుంది. మీరు దాన్ని చూసుకొని మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఓహో నాకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, సపోజ్ ఎన్ఐటీలో కంప్యూటర్స్ రాలేదు, ట్రిపుల్ యూ వచ్చే ఛాన్స్ ఉంది, ఓ కంప్యూటర్స్ కూడా ఏమన్నా వస్తుంది ఏమో అనుకుని ప్రిఫరెన్స్ మార్చుకోండి. అట్లా దాన్ని బేస్ చేసుకొని మీరు కనుక ప్రిఫరెన్సెస్ మార్చుకోగలిగితే, మార్చుకున్న ప్రతిసారి సేవ్ చేసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ జోస్ అప్లికేషన్ ఏంటంటే మనకి ఎన్ఐటి రావటం, ర్యాంక్ రావటం ఒక క్రైటీరియా, మెయిన్స్ ర్యాంక్ రావటం కానీ అడ్వాన్స్ కానీ అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా అదొక పెద్ద క్రైటీరియా, కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీరు. ఓకే, సో అది మొట్టమొదటి మీరు చేయాల్సింది, సేవ్ చేసుకోండి. 12th చూసుకోండి, 12th మీకు కొంత ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ 14th ఇంకొకసారి సెకండ్ మార్క్ అలాట్మెంట్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. అప్పుడు కూడా మీకు ఎక్కడ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది చూసిన దాన్ని బట్టి ఒక ఐడియాకి రండి. నెక్స్ట్ 15th ఈవినింగ్ 5 o'clock వరకు ఛాన్స్ ఉంది, ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోండి. లాక్ చేయొద్దు, లాక్ అప్పుడే చేయొద్దు. వన్స్ యూ లాక్డ్ ఇట్ విల్ బి ఫైన్. ఓకే, లాక్ చేయకపోయినా ఆటోమేటిక్గా 15th ఈవినింగ్ 5 o'clock మీరు ఏదైతే సేవ్ చేశారో లిస్టు, ఆ లిస్టు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఓకే, సో మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఓకేనా, నౌ నెక్స్ట్ పాయింట్ కొద్దాం. మనకి ఇలా 6 rounds ఉన్నాయి, 6 rounds ఉన్నాయి. అంటే కౌన్సిలింగ్ మనకి 6 ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్, థర్డ్ రౌండ్, అంటే 6 times సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఫస్ట్ టైం కౌన్సిలింగ్ రౌండ్ రిజల్ట్ వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి అంటే దానికి కూడా 4 options ఉన్నాయి. అందుకే చెప్పాను వీడియో మొత్తం చూడండి, విరమం మాట ఇబ్బంది ఏం లేదు మీకు. 4 rounds ఉంటాయి మనకి, అంటే 6 rounds ఉంటాయి కదా, 6 times మనకి అలాట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయింది, మనకు సీట్ వచ్చిందా లేదని వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అక్కడ 4 choices ఉంటాయి. ఫస్ట్ ఛాయిస్ ఏంటి అంటే మీకు సీటు వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయొచ్చు, సెకండ్ రౌండ్కి వెళ్ళాలా వద్దా, ఏంటి నా ప్రిఫరెన్స్ అనేది మీకు మీద డిపెండ్ అవుతుంది. అక్కడ ఎలాంటి రకాలు ఉంటాయంటే చూద్దాం. ఫస్ట్ మీకు ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చింది అట్లా ఫ్రీజర్ ఉంటుంది, ఫ్రీజ్ అయ్యి అలాట్మెంట్ తీసుకొని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేది బటన్ కనుక మీరు ప్రెస్ చేసుకోగలిగితే, క్లిక్ చేయగలిగితే సో మీకు అలాట్ అయిపోతుంది బ్రాంచ్. లేదు ఫ్రీజ్ చేసుకున్నాం అంటే ఫ్రీజ్ చేసుకోవటం మీకు తెలుసు కదా, అయిపోయాం అక్కడ, కానీ నాకు ఇంకా మంచి నెక్స్ట్ రౌండ్ కూడా వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు అక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, నేను నెక్స్ట్ రౌండ్కి వెళతాను ఆప్షన్కి, సో గో ఫర్ దట్ ఆప్షన్ ఆల్సో. అది సెకండ్ ఛాయిస్. థర్డ్ ఛాయిస్ ఉంటుంది,
ఓకే నేను ఫ్రీజ్ అయ్యాను, ఫ్రీజ్ అవ్వటమంటే అక్కడ ఆగాను నేను. ఏంటి ఎందుకోసం? ఇదే కాలేజ్ సపోజ్ నాకు ఎన్ఐటీ వరంగల్లో సివిల్స్ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం, థర్డ్ చాయిస్ ఏంటి నాకు ఇదే ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ కోసం నేను అప్లై చేసుకునే ఛాన్స్ ఉందా? ఎస్. దాన్ని స్లైడ్ అంట, స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉందా? అది ఒక ఆప్షన్ అనమాట. సో ఈ మూడు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చేసింది అనుకోండి, ఫ్రీజ్ అంటాం. ఫ్రీజ్ అయిన తర్వాత అలాట్మెంట్ తీసుకొని, అలాట్మెంట్ ఫ్రీజ్ అయ్యి అలాట్మెంట్ తోటి వీఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్. నేను ఓకే కన్ఫర్మ్, నాకు ఇది చాలు, ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకొని యాక్సెప్ట్ చేయడం ఒక ప్రొసీజర్. సెకండ్ చాయిస్ అంటే ఫ్రీజ్ అయిపోయి అలాట్మెంట్ తీసుకొని సెకండ్ రౌండ్కి కూడా వెళతాను అనుకునేది ఇంకొక చాయిస్. థర్డ్ది ఫ్రీజ్ అయిపోయి అలాట్మెంట్ తీసుకొని అదే కాలేజీలో స్లైడ్కి వెళ్తాను. త్రీ ఆప్షన్స్ అక్కడ కనపడతాయి, మీరు కంగారు పడద్దు. ఎలా ఉండదు, అక్కడ త్రీ ఆప్షన్స్ మీకు ఉంటాయి. లేదా ఫోర్త్ది మీకు సీట్ అలాట్ కాలేదు, సీట్ అలాట్ కానప్పుడు వెయిట్ ఫర్ ద సెకండ్ రౌండ్. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు కదా. సో నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయటమే మనం చేయాల్సింది. ఓకే, ఎవరైతే ఐఐటీ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఐఐటీసు ఉంటాయి, ఎన్ఐటీసు ఉంటాయి. ఐఐటీలో క్వాలి సీట్ వచ్చిందా లేదా ఎన్ఐటీలో సీట్ వచ్చిందని అక్కడ మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ ఆప్షన్స్, ఫస్ట్ త్రీ ఆప్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, అవి చూసుకోండి, దాని ప్రకారం ఉంటాయి. మరి నేను కన్ఫామ్ చేసుకుంటే ఎలా? కన్ఫామ్ చేసుకున్నాను అనుకోండి, అక్కడే కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్లను వస్తుంది మీకు. ఫస్ట్ ఫీజు కట్టాలి, అరౌండ్ 35,000 ఉంటుంది అనుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, డిపెండ్స్ ఆన్ వాళ్ళని మెన్షన్ చేస్తారు. సో ఆ ఫీజు ఎలా కట్టేసిన తర్వాత అప్పుడు మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఫీజు కట్టకుండా ఏమడగవు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టా? నాకు అప్పటికే మార్క్ లిస్ట్ రాలేదు కదండి అంటే ఏదో ఒక మార్క్ లిస్ట్ వాళ్ళు చెప్తారు, అఫీషియల్గా అన్నీ ఉంటాయి. మీరు కంగారు పడాల్సింది ఏమైనా ఇందులోది, ఏదైనా డౌట్స్ ఉంటే కాలేజీ వాళ్ళు మీరు చదివిన ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపాల్తోనో స్టాఫ్తోనో మీరు కన్సల్ట్ అవుతుంటే వాళ్ళు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమన్నారో పీడిఎఫ్ ఫామ్లోనో ఏ ఫామ్లో అడిగితే ఆ ఫామ్లో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా డాక్యుమెంట్ సరిపోలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సంథింగ్, ఇంటర్మీడియట్ మార్క్స్ అనో సరిగా కనపడలేదు ఏదో సంథింగ్, ఇలాంటి దీని క్వారీ అంటారు, క్వారీ QURY, ఇలాంటి క్వారీ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ వాళ్ళు ఉంటారు. సపోర్ట్ ఎన్ఐటీ వరంగల్ వచ్చింది అనుకోండి, అడ్మిషన్స్ చూసి అథారిటీ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు మీకు మళ్ళీ మెయిల్ పంపిస్తారు. మీరు ఎప్పటికప్పుడు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వటం మర్చిపోవద్దు. ఒకవేళ వన్స్ ఇఫ్ డింట్ రిప్లై, మీరు రిప్లై ఇవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆ డేట్ లోపల. వాళ్ళు సఫిషియంట్ టైం ఇస్తారు, ఆ సఫిషియంట్ టైం లోపల యూ హ్యావ్ టు రెస్పాండ్, మీరు రెస్పాండ్ అయ్యి తీరాలి. ఓకే, ఇది ఈ సర్టిఫికేట్ రాలేదని ఏదో ఉంటుంది అక్కడ వాళ్ళకి, రెస్పాండ్ అయితే ఓకే. మీరు రెస్పాండ్ కాకపోతే మీకు అలాట్ చేసిన సీట్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది, క్యాన్సిల్ అవుతుంది ప్రమాదం ఏంటి, ఇట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి క్యాన్సిల్ వితిన్ ద పర్టిక్యులర్ డేట్ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ లోపల. మీరు నుంచి రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఐఐటి అనేది ట్రూ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఒక్కొక్క రౌండ్కి ఇదే ప్రొసీజర్. ఒక రౌండ్లో సీట్ వచ్చింది, సీట్ తీసేసుకోవచ్చు, సీట్ తీసుకొని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళచ్చు, సీట్ తీసుకొని అదే కాలేజీలో సీట్ చేంజ్ చేసుకో స్లైడింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా నెక్స్ట్ సీట్ రాలేదనుకోండి, నెక్స్ట్ రౌండ్ కోసం చేయాలి. ఇలా అన్ని రౌండ్స్లో నాకు సీట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఇవన్నీ రిజర్వేషన్ కేటగిరీ యాజ్ పర్ రిజర్వేషన్ నామ్స్ ప్రకారం అలాట్ చేస్తారు. అందులో మనం నేర్చుకోవాల్సిన పెద్ద ఏమీ లేదు, దానివల్ల మనకు ఉపయోగం కూడా లేదు, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉందనేది ఇప్పుడు ఇట్స్ నాట్ నెసరీ. అయితే అంత చోట చోట ర్యాంక్ మిగిలిపోయినాయి, సీట్లు మిగిలిపోయినాయి అనుకోండి, ఇందులో మీరు మిగిలిపోయిన సీట్కి ఎట్లా, లాస్ట్ రౌండ్ 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే సీట్స్ మిగిలిపోయినావో దానిని సీశాప్ అని ఒకటి ఉంటుంది, సిశాప్ అంటాం, CSAB, దాని ద్వారా మళ్ళీ అడ్మిషన్ చేస్తారు. మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి, దానికి అప్లై చేసుకుంటే అది లక్ ఎవరికి ఎక్కడ వస్తుంది, అది ఓన్లీ వన్ ఫేజే ఉంటుంది, ఒక రౌండే ఉంటుంది. ఆ ఒక రౌండ్లో బై లక్ మనం చెప్పలేము, ఛాన్స్ వచ్చేస్తుంది, ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు అది. ఓకే, దాన్ని బేస్ చేస్తుంది, అది లాస్ట్ సిశాప్ అంటాం దాన్ని. ఓకే, సో దీస్ ఆర్ ది అయితే మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత మన ఫీజు కట్టేసిన తర్వాత రిపోర్టింగ్ ఎలా అంటే, మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళకి ఆన్లైన్లోనే, ఇప్పుడున్న మన పాండమిక్ సిచ్యువేషన్లో అయితే మనం ఆన్లైన్లోనే రిపోర్ట్ చేయమంటున్నారు, మన ఫీజు కట్టేస్తాం కాబట్టి ఆన్లైన్లోనే రిపోర్ట్ చేయడం. లేదా రెండో ప్రొసీజర్ ఏంటి అంటే, ఆన్లైన్లో రిపోర్ట్ చేయడం కంపల్సరీ. మీరు రిపోర్ట్ చేయకపోయినా వాళ్ళ సీట్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్కో వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కో మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవకాశం ఉంది. ఆఫ్లైన్ పెడితే వెల్ అండ్ గుడ్, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంక ఇవన్నీ మిగతా వివరాలన్నీ మీకు ఆ వెబ్సైట్లో దొరుకుతున్నాయి. ముందు ఈ ప్రొసీజర్ హౌ టు ఎంటర్ ఇన్ టు ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్. సో దీనికి సంబంధించినటువంటి మీకు మ్యాక్సిమం అన్నీ నేను చెప్పాను. మీరు మెయిన్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చాయిసెస్ రాసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంటు.
మీరు డిస్కస్ చేసుకొని మీకు ఏ ర్యాంక్ బాగుంది, మీ ర్యాంక్ ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి చూసుకొని ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎన్ని వీలైతే అన్ని ఇవ్వండి. హండ్రెడ్స్ ఇచ్చినా ఇబ్బంది లేదు. కొంతమంది నాకు 10 వస్తాయి కాబట్టి 10 ఇచ్చారు అనుకోండి, అది రాలేదు అనుకోండి, అన్ఫార్చునేట్గా మీకు సీట్ అలాట్ కాదు, అప్పుడు బాధపడతారు. 100, 200, 300, 500, more than 500, I hope 600 ఆప్షన్స్ దాకా ఉండొచ్చు. అన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ది బెస్ట్ అలా చూసుకోండి, ఆర్డర్ ప్రకారం ఫాలో అండి. మాక్ అలాట్మెంట్ అనేది October 12th and 14th ఈ 2 డేస్లో ఉంది. ఆ 2 డేస్లో మీరు కరెక్ట్గా చూసుకొని సేవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ లాక్ చేయొద్దు. లాక్ లాస్ట్లో చేసుకోండి, చేయకపోయినా ఆటోమేటిక్గా అది లాక్ అవుతుంది. వన్స్ యూ లాక్డ్ యువర్ ఆప్షన్స్ చాయిసెస్, దెన్ దెర్ విల్ బి నో ఛాన్స్ టు చేంజ్ యువర్ ఆప్షన్స్. దట్ యు రిమెంబర్. ఓకే, అది మీరు పాటించాల్సినటువంటి మెయిన్ పాయింట్స్. ఇంకేమున్నాయా చెప్పాల్సింది? ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జోసా అడ్మిషన్ ప్రొసీజర్. ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, బాగా సక్సెస్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్ఐటీలో ఐఐటీలో అడ్మిషన్ మన ర్యాంకుతో పాటు ఇది కూడా ప్రొసీజర్ తెలుసుకోవాలి. మంచి చోట మీకు సీట్ రావాలి, మీ పేరెంట్స్ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, రైట్, థ్యాంక్ యూ.